ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు జర్నీ ఆఫ్ గ్రాండ్మాకు స్వాగతం మన భారతీయ శిల్పకళ సంపదకు అద్దం పట్టిన ఈ నిలువెత్తు శిల్పకళను అద్భుతమైన రాతి కట్టడాలు చూస్తూ ఉంటే దేవశిల్పి విశ్వకర్మ నిర్మించినవా అనే అనుభూతి కలుగుతుంది మన దేశ ఘనచరిత్రను చాటే ఈ చారిత్రాత్మక కట్టడాలు ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిందే అవి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో చెన్నాద్రి కొండల్లో ఉన్న ఎల్లోరా గుహలు మొత్తం నాలుగు గుహల్లో మొదటి పన్నెండు గుహలు బౌద్ధ మతానికి సంబంధించినవైతే పదమూడు నుండి ఇరవై తొమ్మిది గుహలు వరకు హిందువులకు ముప్పై నుండి ముప్పై నాలుగు వరకు జైన్లకు సంబంధించినవి ఈ గుహలు సుమారు ఐదు ఎనిమిది శతాబ్దం నాటివని చెప్తున్నప్పటికీ ఎవరు ఎప్పుడు నిర్మించారో స్పష్టంగా తెలియదు పద్నాలుగో గుహలో రావణాసురుడు కైలాస పర్వతాన్ని పెకిలిస్తున్నట్లున్న శిల్పం పదిహేనో గుహలో నటరాజుని శిల్పం లింగం నుండి ఉద్భవిస్తున్నట్టున్న పరమేశ్వరుడు ఆయన్ని స్థుతిస్తూ బ్రహ్మ విష్ణువుల శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి పదహారో గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలతో నిర్మించబడినది ఏ కట్టడాలు కట్టాలన్నా భూమి నుండే మొదలు పెడతారు కాని ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాయిని పైనుండి కిందకు చెక్తూ నిర్మాణాన్ని పద్దెనిమిది సంవత్సరాలలో పూర్తి చేయడం ఆశ్చర్యకరమైన విషయం ఆలయం మొదట్లో గణపతి విగ్రహం గర్భాలయంలో శివలింగం ఆశ్చర్యం ఏమంటే ఈ శివలింగానికి అభిషేకం చేస్తే ఆ అభిషేకం నీరు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోలేరు అక్కడున్న నందికి రెండు వైపులా రెండు ఎత్తైన ధ్వజ ఉన్నాయి రామాయణం మహాభారత మహిషాసుని వధ మొదలైన చిత్రాలు ఆలయం గోడలపై అరుదైన సంపదగా అలరారుతూ చూపర్లను ఆకర్షిస్తున్నాయి ఈ ఆలయానికి రెండు వైపులా రెండు అంతస్తులు కలిగిన నిర్మాణాలు మెట్లు వాటర్ స్టోరేజ్ కొరకు డ్రైనేజ్ కొరకు రాయిని తొలిచి చెక్కడం ఎంతో గొప్ప విషయం కదా ఆ కాలంలోనే అంత టెక్నాలజీ ఉపయోగించారంటే ఆశ్చర్యంగా లేదు ఈ కైలాస దేవాలయంలోనే భూగర్భంలోకి నలభై అడుగుల లోతైన అనేక రహస్య సురంగాలు కొన్ని చోట్ల మనిషి కూడా పట్టనంత ఇరుకుగా ఉన్నాయి అవి ఎంతవరకున్నాయో ఎవరికీ అంతు చిక్కని విషయం వీటిని నేను మూడుసార్లు చూసినా వెళ్ళిన ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుస్తుంది సూక్ష్మంగా పరిశీలిస్తే అంతుపట్టని ఎన్నో రహస్యాలు ఈ గుహలో దాగి ఉన్నాయి ఇన్ని విశేషాలు కలిగిన ఈ గుహలను ముందుగా తెలుసుకొని చూస్తే ఆ అనుభూతే వేరుకదా దౌల్తాబాద్ పూర్వం దీనినే దేవగిరి అనేవారు ఇక్కడకు సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఈ అజంతా ఎల్లోరా గుహలున్నాయి వీటికి సమీపంలోనే జ్యోతిర్లింగాలలో ఒకటైన కృష్ణేశ్వర ఆలయాన్ని కూడా దర్శించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మరవ